సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ పంటల్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు అవుతున్నటువంటి పంట ఏదైనా ఉందంటే అది వరి మరి రాబోతున్నటువంటి రోజుల్లో రైతులు ఈ వరి సాగు చేయడానికి మడులు తయారు చేసుకుంటున్నారు కానీ క్రితం చూసుకున్నట్టయితే రైతులు ప్రధాన మడిని దమ్ము చేయడానికి ట్రాక్టర్లకు ఉన్నటువంటి గేజ్ వీల్స్ని ఉపయోగించుకొని భూమిని తయారు చేసుకొని నాట్లు పెట్టుకుంటారు కానీ ప్రస్తుతము ఆధునిక వ్యవసాయంలో భాగంగా రైతులకు శ్రమతో పాటు తక్కువ ఖర్చుతో రైతులకు పనిని సునాశంగా చేయడానికి రకరకాల యంత్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు ఈరోజు ఇవిలో మనము చెప్పుకోబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రం వచ్చేసి ప్యాడీ రోటో పడ్లర్ ఇది మార్కెట్లో వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ అనేవాళ్ళు రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్యాడీ రోటో పడ్లర్ ద్వారా మన ప్రధానమడిని వరి ప్రధానమడిని దమ్ము చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి యంత్రంగా చెప్తున్నారు మరి దీన్ని వాడుతున్నటువంటి రైతులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈ యొక్క యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది దీని యొక్క ప్రత్యేకత లేని దీని సమాచారం పూర్తి స్థాయిలో మనకు తెలియజేయడానికి ఈ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధినేత ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి పూర్తిస్థాయి సమాచారం ఈ ప్యాడీ రోట పడ్లర్ గురించి తెలుసుకుందాం నమస్తే అన్న చెప్పన్న అసలు మీ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్యాడీ రోట పట్లర్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంది దీని యొక్క ప్రత్యేకత లేదన్న రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుతం చూసుకున్నట్లయితే రైతులందరూ ప్యాడీ నాటు వేసే విధానానికి వచ్చేసరికి ఖర్చు చాలా అవుతుండడం వలన రైతుల కోసం మా గ్రీన్ ఫీల్డ్ సంస్థ నుంచి ప్యాడీ స్పెషల్ రోటవేట్ పట్ల రూటవేటర్ని రైతులందరికీ తక్కువ ఖర్చుతో ముందుకు తీసుకొచ్చాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రొటవేటర్ వచ్చేసి జే టైప్ బ్లేడ్తో విత్ పట్లర్తో ఉంటుంది ఈ రోటవేటర్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల రొటవేటర్ ఉంటుంది రైతులు వీల్స్ విత్ బ్యాక్ సైడ్ వచ్చేసి కల్టివేటర్ లేకుండా ఓన్లీ ఫోర్ ఫోర్ వీల్ తోని మనకు ఒకటే ఒక టూ టైమ్స్లోనే మనం దీన్ని తక్కువ టైంలో నాటు వేసే రైతులకు తక్కువ టైం మనకు సేవ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది మనకి అదే విధంగా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఇప్పుడు మా మార్కెట్లో చూసినట్టయితే ఇంతకుముందు రైతులు గేజ్ వీల్స్ పెట్టుకొని పడ్లింగ్ చేసుకొని నాట్లు పెట్టుకునేది భూమి కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్తగా రైతుల కోసము మీరు ఈ రోటో పడ్లర్ అని చెప్తున్నారు కదా మరి దీని ప్రతి అంటే పాటుగా దీని యొక్క దానికి దీనికి మధ్య తేడలు ఏ విధంగా ఉంటుంది ఆ దాంతో చదువు చేసుకునే భూమి ఏ విధంగా ఉంటుంది మరి దీ పడ్లను ఉపయోగించుకొని చదువు చేసుకుంటే భూమి యొక్క స్థితిగతులు ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది అన్న ఇప్పుడు మామూలుగా అయితే ఎల్ టైప్ బ్లేడ్ రొటోవేటర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకే భూమికి దున్నడం జరుగుతుంది ఇప్పుడు మన స్పెషల్ రూటోవేటర్ వచ్చేసి ఏంటంటే ఎనిమిది ఇంచుల నుంచి పది ఇంచుల వరకు భూమిని లోతుగా బాగా దున్నడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు పంట పండించినప్పుడు పంట అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్యాడీ రోటో పట్ల అంటున్నారు కదా దీని యొక్క విడితే ఏ విధంగా ఉంటుంది దీని యొక్క బరువు సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది దీంట్లో మీరు బ్లేడ్ అమర్చారు కదా దాని యొక్క ప్రత్యేకత లేదు ఫీల్డ్ రూటోవేటర్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఉంటుంది ఇది వచ్చేసి జేట బ్లేడు దీని వెయిట్ వచ్చేసి లైట్ వెయిట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ కేజీ వరకే ఉంటుంది మనకి ఇందులో వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి ఒకటేమో ఎయిట్ ఫీట్ గల ఇంకొకటి ఏమో నైన్ ఫీట్ గల రుటపెట్టరు ట్రాక్టర్ హెచ్పికి తగ్గట్టు మనం రుటవేటను నమ్ముకోవచ్చు ఇంకొకటి ఏంటంటే రైతులకు దీని ద్వారా టైం సేవ్ అవుతుంది ప్లస్ డీజిల్ కూడా చాలా తక్కువ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది వల్ల నాటు వేసుకునే రైతుకు పెట్టుబడి ఖర్చు తక్కువ అవుతుంది దున్నే రైతుకు ట్రాక్టర్ వచ్చే ఓనర్ కూడా డీజిల్ తక్కువ కావడము ప్రాఫిట్ ఎక్కువ టైమ్ సేవ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా అదే విధంగా మనకి ముఖ్యంగా ఈ ప్యాడీ రోడ్ పట్ల ముఖ్యమైనటువంటి స్పేర్ పార్ట్ వచ్చేసి బ్లేడ్స్ ఈ బ్లేడ్స్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఏ క్వాలిటీ తోటి ఈ బ్లేడ్స్ తయారీ చేయడం జరిగింది రైతులు కొన్న తర్వాత ఎన్ని రోజుల వరకు మనకి దీని యొక్క మన్నిక ఉండే అవకాశం ఉంటుంది బ్లేడ్స్ వచ్చేసి మనకు జపాన్ బ్లేడ్స్ ఉంటాయి దీనికి దాదాపు ఒక సిక్స్టీ అవర్స్ నుంచి ఎయిటీ అవర్స్ వరకు మనకు బ్లేడ్స్ ఉపయోగపడుతుంది బ్లేడ్స్ స్పేర్స్ పార్ట్ వచ్చేసి ఇట్లా మన దగ్గరనే అందుబాటులో ఉంటాయి ఓకే అంటే నేను అనేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలకు మనకి కొనుక్కున్న తర్వాత దీని యొక్క మన్నిక ఉండే అవకాశం ఉంటుంది అంటే కొన్ని కొనుక్కున్నట్టు అయితే తక్కువ రోజుల్లోనే మనకి ఏదైనా రాయి దాకినా కానీ ఏదైనా ఇరిగిపోతుంటుంది కదా దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి బ్లేడ్స్ బ్లేడ్స్ వచ్చేసి రాళ్ళు ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి విరిగిపోవడం జరుగుతుంది రాళ్ళు లేని పొలాలలో అయితే పర్ఫెక్ట్గా మనకు చాలా లైఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మాక్సిమం ఎయిటీ నుంచి హండ్రెడ్ అవర్స్ కంపల్సరీ బ్లేడ్స్ వస్తూ ఉంటాయి తర్వాత అరిపోయినాక బ్లేడ్స్ తీసేసి మళ్ళీ రీప్లేస్మెంట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది బ్లేడ్స్ ఇట్లా మన దగ్గరనే మన కంపెనీలోనే అవైలబుల్ ఉంటాయి బ్లేడ్ రైతు స్థాయిలో ఈ ప్యాడీ రూపపాట్లన్నీ వాడుతున్నప్పుడు దీంట్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటి దాన్ని రైతు స్థాయిలో ఏ విధంగా అధిగమించుకోవాలి రోడ్ పట్లలో వచ్చేసి మేజర్ సమస్యలు అంటూ ఏమి ఉండవు ఓన్లీ బ్లేడ్స్ ఆయిల్ చేంజ్ మాత్రం చేసుకునే అవసరం ఉంటుంది అంటే ఆయిల్ చేంజెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎన్ని రోజులకి ఒకసారి చేసుకోవాలి ఎంత క్వాంటిటీ చేంజ్ చేసుకోవాలి మనకు వచ్చేసి టూ హండ్రెడ్ అవర్స్ నుంచి టూ ఫిఫ్టీ అవర్స్ మధ్యలో మాకు టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు రైతులు ఒకవేళ ఈ ప్యాడి పట్ల కొనుగోలు కొనుగోలు చేసిన తర్వాత రైతులకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల వరకు దీని యొక్క మన్నిగా ఉంటుంది దీని యొక్క వారంటీ ఎన్ని సంవత్సరాల వరకు కంపెనీ వాళ్ళు అందజేస్తారు సమాచారానికి మీరేం చెప్తారు మనం దీంట్లో వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది షాప్కు మిగతా వే వేరే దాంట్లో అయితే వారంటీ ఏమి ఉండదు మనకు దీనికి మనం మంచిగా ఆయిల్ చేంజ్ చేసి నీట్గా వర్కింగ్ చేసుకుంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా నడుస్తుంది అదేవిధంగా దీని గేర్ సిస్టమ్ అనేది ఎన్ని గేర్లతో మనకి ఇది ఆపరేట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఎన్ని హెచ్పి గల ట్రాక్టర్కి దీన్ని ఫిట్ చేసుకుంటే సునాయసంగా వర్క్ చేసే అవకాశం ఉంటుంది మనకు ఫార్టీ హెచ్పి నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ హెచ్పి వరకు ఫోర్ వీల్ రై బన్లు ప్రతి ఒక్కటి నడుస్తుంది ఒకవేళ టూ వీల్ రై బన్లో ఉన్న వాళ్ళైతేనేమో ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మ్యాక్స్ ఫిఫ్టీ వరకు టూ వీల్ రైవ్ ఉన్న వాళ్ళు వీల్ చేసుకున్నా మనకు అవలీలంగా మంచిగా నడుస్తుంది మనకి ఓవరాల్ క్వాలిటీ అంటే దీని బిల్డ్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది దీన్ని ఏ విధంగా తయారు చేయడం జరిగింది మనకు రూటపట్లలో వచ్చేసి మొత్తం బోరాన్ స్టీల్తోనే తయారు చేయడం జరిగింది దీనికి వచ్చేసి బాడీ షార్ప్ట్ బ్లేడ్స్ వచ్చేసి ఇట్లా బోరాన్ బ్లేడ్స్ కంపెనీ వారు మనకు సప్లై చేయడం జరుగుతుంది దాని ద్వారానే మనం చేయడం జరుగుతుంది ఓకే దీనికి వచ్చేసి వాటర్ కోటింగ్ ఉంటుంది అంటే అన్ని రూటవేటర్లు కాకుండా మన రూటవేటర్ వచ్చేసి ఏంటంటే వానకు నానిన ఎండిన జంగు రాకుండా చాలా ఎక్కువ కాలం రైతులకు ఉపయోగపడనిక ఉంటుంది వచ్చేసి టూ టైప్స్ రుటాబేటర్స్ ఉంటాయి ప్యాడ్కి సంబంధించి దీనిలో వచ్చేసి హాబీ రూటాబేటర్ అంటారు ఇందులో వచ్చేసి ఎయిట్ ఫీట్ రూటాబేటర్ ఒకటి ఉంటుంది ప్లస్ సెవెన్ ఫీట్ రూటాబేటర్ ఒకటి ఉంటుంది ఎయిట్ ఫీట్ రూట రూటాబేటర్ వచ్చేసేమో అరవై బ్లే గల రూటాబేటరు సెవెన్ ఫీట్ రూటాబేటర్ వచ్చేసేమో యాభై నాలుగు బేలు గల రూటాబేటరు దీనికి మనకు వ్యారంటీ వచ్చేసి కంపెనీ నుంచి టూ ఇయర్స్ వ్యారంటీ గేర్ బాక్స్ వారంటీ ఉంటుంది అదే అన్న మనం ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో ఈ ప్యాడీ రూట పట్ల గురించి తెలుసుకున్నాం మరి కొనుగోలు చేసినటువంటి రైతులకు వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటంటే దీన్ని వాడుతున్నటువంటి క్రమంలో దీనికి ఏమైనా సర్వీసింగ్ వచ్చిన ఏమైనా స్పేర్ పార్ట్స్ గురించి ఇబ్బందులు ఎదుర్కొన్నా రైతులు ఏ విధంగా మీ దగ్గరకు వచ్చి సర్వీసింగ్ చేయించుకోవచ్చా లేకపోతే మీరు ఎవరైనా పంపించే అవకాశం ఉందా ఎటువంటి సర్వీసెస్ మీరు రైతు కల్పిస్తున్నారు మనకు ఫీల్డ్లో వచ్చేసి వన్ ఇయర్ వ్యారంటీతో ఉంటుంది ఫీల్కింగ్లో వచ్చేసి టూ ఇయర్స్లో ఉంటుంది మనం ఇచ్చిన వారంటీ టైంలో రొటావేటర్ పట్లర్లకు వచ్చేసి రొటావేటర్కి వచ్చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే కస్టమర్ ఇంటి వద్దకే మన టెక్నీషియన్ పంపించి ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది వారికి మనం చెప్పుకున్నటువంటి సమాచారం అనుకూలంగా ప్రకారంగా రైతులు దాదాపుగా మీ దగ్గర ఎంతమంది రైతులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలను సరే బయట సరే మీ దగ్గర ఈ రోటో పట్లని కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన రైతుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయన్న మన దగ్గర తీసుకున్న రైతులు ప్రతి ఒక్కరు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే వాళ్ళకు గతంతో పోల్చుకుంటే గతంతో వాటిని రుటవేటలతో పోల్చుకుంటే మన రుటవేటర్ తీసుకొని వాళ్ళకు ప్రతి ఒక్కరి మంచి లాభాలను గడించారు ఈ రుటవేటర్తో పాటు ప్రతి ఒక్క రుటబేటర్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది ప్ర ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే సర్వీస్కి వచ్చేసి దేనికైనా సరే మనం ప్రతి ఒక్కసారి మనం ముందంజలో ఉంటాము రైతులకు ఏ ఒక్కరికి అయినా సరే ఏమైనా సరే మనకు ఫ్రీ డెలివరీతో కావాలంటే ఫ్రీ డెలివరీతో కూడా మనం వెహికల్ అరేంజ్ చేసి పంపించడం జరుగుతుంది ఎవరికి ఏం కావాలన్నా సరే మన సంప్రదించాలని చూస్తున్నారు ఈ ఈ వీడియోలో మనము ప్యాడీ రోటో పడ్డర్స్ గురించి పూర్తి స్థాయి సమాచారం అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన అధినేత ప్రశాంత్ రెడ్డి గారు మనకు క్లుప్తమైన సమాచారం అందజేశారు మరి దీని కొనుగోలు చేయాలనుకుంటే దీని యొక్క ధరల వివరాలు మాత్రం వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాము అదేవిధంగా వీడియో పైన స్క్రోల్ చేసినటువంటి నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తున్నట్ మీకు మరిన్ని సమస్యల గురించి వారు పూర్తి స్థాయి సమాచారం సెల్ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే కూడా ఈ నెంబర్స్కి కాల్ చేసుకున్నట్టయితే రెండు తెలుగు అదే అదేవిధంగా మన భారతదేశంలో మొత్తం ఎక్కడికైనా సరే రైతుకు సరఫరా చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో మనం తెలుసుకున్నటువంటి ఈ రెండు పర్లర్స్ చేయాలనుకుంటే రైతులు వీడియో పైన కనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మరి ఈరోజు ఈ వీడియో మనము ఈ వీపీఆర్ అగ్రి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ రెండు వేట రెండు రోటా వేటల గురించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మిగతా రైతులకు షేర్ చేయండి ధన్యవాదాలు జై హింద్